అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట తాపేశ్వరం 2 ద్వారపూడి రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని ధర్నా. అసంపూర్తిగాను ప్రమాదాలకు నిర్ణయంగా మారిన మండలంలోని తాపేశ్వరం 2 ద్వారపూడి రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయాలని బీజేపీ ఆధ్వర్యంలో తాపేశ్వరంలో సోమవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సుమారు సంవత్సర కాలంగా రోడ్డు పనులు కొనసాగుతుండటంతో వాహనదారులు, ప్రయాణికులు, రోడ్లు వెంబడి ఉన్న గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురై ఆసుపత్రులు పాలవుతున్న సంఘటనలు కోకొల్లలుగా ఉన్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఈ రోడ్డులో వెళ్లే వాహనాలు మరమ్మతుకు గురవుతుండటంతో వాహన యజమానులు ఆర్థికంగా నష్టపోతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు కర్రీ చిట్టిబాబు, బీజేపీ నాయకులు కొట్లూరి రామ్మోహన్ రావు, కోన సత్యనారాయణ, కోటిపల్లి సాయిరాం, ఎల్లయ్య వెంకటేశ్వరరావు తదితరులు మండపేట నియోజకవర్గాల్లో రోడ్లు అన్ని కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి. అలాగే ఎక్కడైతే మండపేట నుంచి తోరపూడికి వెళ్లే రోడ్డు ఏదైతే తాపేశ్వరం రోడ్డు చాలా అస్తవ్యస్తంగా ఉంది. దానికి డబ్బులు లేవంటే డబ్బులు కూడా రిలీజ్ అయినాయి. కేంద్ర రాష్ట్ర ప్రతి ఇక్కడ ఈ మండపేట నియోజకవర్గం నుంచి ఒక కార్యకర్త రాలేక కారు నెంబర్లు తీసే దొంగతనం జరగదు ప్రజలు అడుగుతున్నారు. అలాగే ఇప్పుడు మోడీ గారు 25 లక్షలు ఇల్లు ఇస్తే ఆ ఇల్లు ఇచ్చి సొంత స్థలం ఉన్న వాళ్ళు కట్టుకుంటుంటే దానికి కూడా రూపాయి ఆ అకౌంట్లో వేస్తే బిల్లులు కూడా ఇవ్వట్లేదు. ఆ బిల్లులు కూడా ఆపేశారు, వాళ్ళు కట్టుకుంటారు.